హాయ్, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నేను మీ సౌజన్య. బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందనుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. పూరి కనెక్ట్స్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ నిర్మించారు. గతేడాది తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజే నెగిటివ్ టాక్ ని మూటగట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ గండం గట్టెక్కలేకపోయింది. ఈ సినిమా వల్ల ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరహార దీక్షకు పూనుకున్నారు. నష్టాన్ని భర్తీ చేస్తామని పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు మాటిచ్చి 6 నెలలు అయిందని, కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ధర్నాపై నటి, నిర్మాత చార్మి స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్ కు ఈమెయిల్ ద్వారా సందేశాన్ని పంపింది.